నిస్సందంగా ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడీదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు. ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14,500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపించమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపించమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు, పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా. 3 సంవత్సరాలు 80 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 3,400 కోట్ల సున్నా వడ్డీ ఎగ్గొట్టిన మీకు ఆ అక్క చెల్లెమ్మలంతా కూడా వాళ్ళ పాత చీరలు పార్సల్ చేయాలంటే అడ్రస్ చెప్తే పంపిస్తాం. మీరు మాట్లాడితే మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. సభ్యత సంస్కారం ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఊరికో ఉన్మాది ఏంటండి టైటిల్? అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా వేరే రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నా. అందరికన్నా పెద్ద ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. కాల్మని సెక్స్ రాకెట్ లో 200కు పైగా సీడీలు దొరికి దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా వారిని రక్షించి ఆడవాళ్ళకి అన్యాయం చేసిన ఉన్మాది ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు. అలాగే మీరు చూస్తే రిషితేశ్వరిని ఏ విధంగా ర్యాగింగ్ చేసి చంపేస్తే ఆ తల్లిదండ్రులు చెప్పులు అరిగే వెళ్ళే విధంగా తిరిగితే ఆ ప్రిన్సిపల్ ని కాపాడడం కోసం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ధూళిపాలెం లాంటి వాళ్ళు ఉన్మాదులు. అలాగే జానీమూన్ అనే జడ్పీ చైర్మన్ ని రావుల కిషోర్ ని మంత్రి ఏ విధంగా ఏడిపించి నా ప్రాణానికి హాని ఉంది నన్ను టార్చర్ పెడుతున్నారు చంపేస్తానని అంటున్నారని ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడిస్తే కనీసం నీ మంత్రిని శిక్షించకుండా ఆ అమ్మాయిని బాధ పెట్టిన నువ్వు కాదా ఉన్మాది? బండారు సత్యనారాయణ మనుషులు ఒక దళిత మహిళని వివస్త్రను చేసి ఈచి ఈచి కొట్టింది టీవీల్లో చూసిన తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఆ దళిత మహిళకి అన్యాయం చేసిన ఉన్మాది నువ్వు కాదా? నారాయణ కాలేజెస్ లో స్కూల్స్ లో ఆత్మహత్యల పేరుతో హత్యలు జరుగుతుంటే వాటి మీద ఎంక్వైరీ లేకుండా ఆ పిల్లల తల్లిదండ్రులకి బిడ్డ ఎందుకు చనిపోయిందో కూడా తెలియకుండా ఏ విధంగా ఆ చావులన్నిటినీ కూడా మీరు మీడియాకి రాకుండా కవర్ చేశారో ఈ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు. సో నిజమైన ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మొదటి ఉన్మాది. ఆ తర్వాత ఆ పార్టీలో తీసుకుంటూ పోతే లోకేష్ గారు, ఆయన ఫోటోలు ఆయన డాన్సులు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఆయన పెట్టుకున్న ట్విట్టర్ ఎఫ్బీలోనే మనం చూసాం. ఇంకా ఆయన వివేకుడు ఉన్నారు, ఆడపిల్ల కనిపిస్తే చాలు కౌగిలించుకోవాలి ముద్దు పెట్టాలి కమిట్ అయిపోవాలి అని ఎలాంటి ఒక మెసేజ్ ఇచ్చారో ప్రజలకు మనం అందరం కూడా గమనించాం. ఇంకా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు అచ్చోసిన ఆంబోతు అచ్చెం నాయుడు గారు, తన బూటు కాలితో మహిళను కొడతాడు. వీళ్ళు కాదా అండి ఉన్మాదులు? ఈరోజు వైఎస్ఆర్ సిపిలో ప్రతి ఒక్కరూ కూడా మహిళల్ని గౌరవించి మహిళా అభివృద్ధి కోసం మహిళా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన దిశ నిర్దేశం ప్రకారం ముందుకు వెళ్తున్నా మమ్మల్ని మాట్లాడటానికి మీకు అర్హత లేదు, మహిళల గురించి మాట్లాడటానికి అసలైన అర్హత మీకు లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ మహిళల కోసం తీసుకొచ్చిన పాలసీలు కానీ అటు సచివాలయ వ్యవస్థలో కానీ ఇటు మీరు చూస్తే కేబినెట్ లో కానీ మహిళలకు ఇస్తున్న గౌరవాన్ని చూస్తే మహిళా రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన దిశ పోలీస్ స్టేషన్ కానీ దిశ యాప్లు కానీ దిశ చట్టం కానీ మీరు అందరూ గమనించాలి. నేనైతే వైఎస్ఆర్సిపి కేబినెట్ లో ఒక మహిళా మంత్రి అయినందుకు గర్వపడుతున్నాను. ఎవరు చెప్పారు తెలుగు ప్రజాదేశం పార్టీ అయిపోయిందని? ఎవరు చెప్పారు తెలుగుదేశం పార్టీ సీన్ అయిపోయిందని? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఆయన్ని డైరెక్ట్ గా భుజాల మీద అసెంబ్లీకి తీసుకెళ్లి సత్తా ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు, అవునా కాదా తమ్ముళ్ళు?
తాడేపల్లి ప్యాలెస్ కంచు కోట ఇరిగిపోయేటట్టు అరవండి. సార్, ఈరోజు ప్రతి మహిళ గుండె చప్పుడు మీరు సార్. ఏదైనా సరే కష్టం వచ్చిందంటే ఫస్ట్ వచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు. పులి కడుపున పులే పుడుతుంది. చంద్రబాబు కడుపున లోకేశే పుట్టాడు. ఒక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వైసీపీ కుక్క నన్ను అడిగింది, ఏ నిన్నెవడైనా రేప్ చేశాడా? ఆంధ్రప్రదేశ్ రేపుల గురించి అడుగుతున్నారని. ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి, మిస్టర్ సీఎం, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, 30 రోజుల్లో 60 మందికి రేప్ చేస్తే నువ్వు స్విట్జర్లాండ్కి వెళ్ళి నీ పిల్లంతో పబ్బం గడుపుతావా? నీకు మనస్సాక్షి అనేది లేదా? ఆడవాళ్ళు పుస్తులు తెంపేసి నీ పిల్లంతో నువ్వు షికార్కి వెళ్తావా? జే డ్రగ్స్, జే బ్రాండ్స్ అమ్ముకొని వాటికొచ్చిన డబ్బులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క మహిళ తాలి తెంపి నువ్వు పబ్బం గడుపుకుంటున్నావు. నీకు నిద్రలా పడుతుంది జగన్మోహన్ రెడ్డి. సార్, ఎవరు ఎన్నన్నా మీకు మేము వాగ్దానం చేస్తున్నాం సార్, యువత నుంచి మహిళల నుంచి ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు సార్, సీనియర్స్ ఉన్నారు, అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పటి నుంచి సీనియర్స్ ఉన్నారు, లోకేష్ అన్న స్ఫూర్తితో ఉన్న యూత్ ఉంది. ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి అని ఇంటికొచ్చిన బస్సు యాత్రను వచ్చిన బస్సులో నుంచి ఈడ్చి ఈడ్చి తంతాను సార్. నా కొడకల్లారా రాష్ట్రాన్ని రావణ కాస్త చేశారు. సిగ్గు శరం లేకుండా బస్సులో వెళ్తారా? బస్సులో నుంచి ఈడ్చి తన్నకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్ళం కాదు. మీరే మాకు అండ, మీరే మాకు ధైర్యం, మీరే మాకు స్ఫూర్తి. లోకేష్ అన్నతోటి ఫైట్ చేసి అందరం ఉంటామా లేదా? గట్టిగా చెప్పండి తమ్ముళ్ళు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.